తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం చోడవరంలో అంబేద్కర్ చిత్రపటానికి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి మాదిగ ఐక్యత జిల్లా కార్యాలయం వద్ద దళితులు పాలాభిషేకం నిర్వహించారు. దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దళితులను పేద వర్గాలను అన్ని విధాలుగా మోసం చేశారని గుర్తు చేశారు. కోర్టులు ఇతర రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తన సాయశక్తుల చంద్రబాబు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం హైదరాబాద్ పట్టణాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని, నేడు జగన్ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఎంతటి పోరాటానికైనా మాదిగ ఐక్య వేదిక సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరాజు మాదిగ ఆదేశాల మేరకు మలుపు మరియు మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలగుప్తం, దేవానందం తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం మా మాదిగ ఐక్యత ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాదిగ జాతి ముద్దుబిడ్డ నందిగాం సురేష్ అన్న ఆదేశాల మేరకు ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు మెరుగు నాగార్జున గారి ఆదేశాల మేరకు మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకరావు ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఎన్నో 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 తప్పులు చేసి ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారని ఒకలంటే ఎస్సీలు శుభ్రంగా ఉండని ఇంకో నాయకుడు అన్నారు, ఎస్సీలు అసలు చదువే రాదని ఇంకో నాయకుడు అన్నారు. ఇలా ఎన్నిసార్లు విమర్శించినా కానీ ఏ ఒక్కసారి కూడా ఖండించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన బుద్ధి ఏమైపోయిందంటే, ఎస్సీలకు కనీసం న్యాయం చేయకపోగా, వాళ్ళు సపోర్ట్ చేయకపోగా దళితులకు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సర్వీసును తట్టుకోలేక ఇంగ్లీష్ విద్యకు కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీకి కావచ్చు, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల ఏర్పాటులో కావచ్చు, ఏమీ చేయలేక చేతగాని దద్దమ్మగా ఆయన కోర్టుల్లో కేసులు వేస్తూ దళితులకు ఏ విధంగా న్యాయం చేయకుండా అడ్డుపడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చెప్పేది ఒకటే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడైనా కానీ, గత సంవత్సరం 2014-19 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మీరు ఏ ఒక్కరికైనా మా మాదిగ కమ్యూనిటీకి ఎవరికైనా మీరు ఎంపీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులైన నందిగాం సురేష్ గారికి ఎంపీ సీట్ ఇవ్వడంతో పాటు మా మాల మాదిగ సామాజిక వర్గానికి సమన్వయంగా చూస్తూ ఐదుగురు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అదొక్కటి కాకుండా దళితులకు హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏనాడైనా నువ్వు చేసావయ్యా? చేయలేదు. చేయకపోగా నువ్వు మా అభివృద్ధి బాగు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని అడ్డుపడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా నువ్వు గుర్తు మార్చుకో. నువ్వు ఏదో జూమ్ యాప్లో ఉండి స్టేట్మెంట్ ఇచ్చి, హైదరాబాద్ నుండి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. నీకేమన్నా చేతనైతే నువ్వు కానీ మీ కుమారుడు కానీ రండి జనాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలని, అభివృద్ధిని చూడండి. ఎందుకంటే ఆయన ఒక్క పథకం కాదు, నవరత్నాలు మొత్తం అమలు చేశారు. అలాగే రీసెంట్గా మహిళలందరికీ కూడా, దళిత మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అలాగే వైఎస్ఆర్ చేయుతను పథకం పెట్టి 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. కానీ మీరు చేతగానతనంతో మామయ్య బురం జలుతూ దళితులకు న్యాయం జరగకుండా, ఆ న్యాయం జరిగే క్రమంలో మీరు అడ్డుపడుతూ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదయ్యా. మీరు బుద్ధి ఇప్పటికైనా మార్చుకుని మీరు ఓసరు వెళ్తానని మార్చుకోండి. ఎందుకంటే ఒక రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి అవుద్ది. ఎందుకంటే నువ్వు 14 సంవత్సరాలు పాలన చేసావు. నేను హైటెక్ సిటీని కట్టానన్నావు. హైటెక్ సిటీ ఒక హైదరాబాద్లో కట్టావు కాబట్టి మొత్తం అందరూ కూడా మన రాష్ట్ర ఇడిపోయిన కట్టుబట్టలతో మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో 3 రాష్ట్రాలను పెట్టి మొత్తం రాష్ట్రాల మొత్తం అభివృద్ధి చేసి అన్ని చోట్ల అభివృద్ధి చెందాలని ఆయన చూస్తుంటే నువ్వు దాన్ని ఎలా అడ్డు తగలాలని చూస్తున్నావు. సో దానికి కూడా మేము అనుకోం. కానీ మా పేదల కోసం ఇస్తున్న ఇళ్ల స్థలాల కోసం నువ్వు అడ్డుపడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడైనా నువ్వు మీ పార్టీ బుద్ధి మార్చకపోతే భవిష్యత్తులో మాలాంటి సంఘాలన్నీ కూడా ఏకమయ్యి మా దళితులందరూ ఏకమయ్యి నీ మీద ఎదురుదాడి చేస్తాం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 23 సీట్లుగా అంకితం అయ్యావు. భవిష్యత్తులో నీ బుద్ధి మారకపోతే నిన్ను ఇక రాజకీయం పనిచేయని చెప్పి తప్పించిన ఇంటికాడ కూర్చోబెట్టే బాధ్యత మేము అందరూ తీసుకుంటామని చెప్పి చెబుతూ మరొక్కసారి మా మాదిగ ఐక్య తరపున మా టీం అందరూ తరపున నిన్ను హెచ్చరిస్తూ భవిష్యత్తులో పార్టీ పిలుపు మేరకు, ఎందుకంటే మేము పార్టీ పిలుపు మేరకు చేస్తాం, ఎందుకంటే మా జాతి అభివృద్ధి చెందారంటే మేము పార్టీకి అండదండలుగా ఉండాలి. అటు అండదండలు ఉండి మా జాతిని అభివృద్ధి చేసుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి పార్టీ పిలుపు మేరకు ఏ పిలుపునిచ్చినా భవిష్యత్తులో కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాదిగ ఐక్య తరపున అందరూ కూడా నిర్ణయించుకుంటున్నాం.